हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। बंगाल दुंप फ्राई एला तैयार चेयालो चूपिस्तानु। फ्राई राइस लोकी चपाती लोकी चाला बागुंटुंदी, मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। इक्कड नेनु 1 केजी बंगाल दुंपल्नी उडिकिंचुकोनी मुक्कलुगा कट चेसि पेट्टुकुन्नानु। अंदुलो 1 टी स्पून कारं, 1/2 टी स्पून पसुपु, 1/2 टी स्पून गरम मसाला, 1/2 टी स्पून धनियाल पोड़ी, 1/2 टी स्पून वेयించిన జీలకర్ర పొడి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి। ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి। ఇలా అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి। మరి మెత్తగా అయిపోకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి। ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి। ఇలా వేగాక 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి। పచ్చిమిర్చి కొద్దిగా వేగాక కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోండి। ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా బంగాళదుంప ముక్కల్ని జాగ్రత్తగా కలుపుకోవాలి। మనకి ముక్కలనేవి పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి। బంగాళదుంప ముక్కల్ని ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేయడం వల్ల మనం వేసిన ఉప్పు కారం మసాలా మొత్తం ముక్కలకి పట్టి బాగా రుచిగా ఉంటుంది। ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి। మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసి గార్నిష్ చేసుకోండి। ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।